మా నందర్ గురు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు, ఇక్కడికి చేసిన మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నేను 2002 సంవత్సరంలో మణిమేడం ద్వారా ఈ ధ్యాన మార్గంలోకి వచ్చానండి. 2004 వాసవి పిరమిడ్ ధ్యాన కేంద్రం అని చెప్పని విజయవాడ వన్ టౌన్లో మా ఇంటి పైన పిరమిడ్ నిర్మించుకొని అప్పటి నుంచి కూడా ధ్యానం, సత్సంగం, ప్రతిరోజు క్లాసులు జరుగుతున్నాయి అక్కడ. తర్వాత మన గురువుగారి యొక్క మమ్మల్ని అయితే ఇన్ని సంవత్సరాలుగా కూడా మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నేను చాలా చాలా కృతజ్ఞత చెప్తున్నాను సార్కి మాత్రం. దానికి ఒక మచ్చు తొనగా చెప్తాను మీకు. నేను నన్ను ఒకసారి నేను ఒక ఊరికి వెళ్ళాను. లాడ్జిలో పడుకొని ఉన్నాను. ఎవరో తలుపు కొట్టినట్టుగా నాకు వినిపించింది. బయటకు వచ్చి తలుపు తీసి చూశాను. చూస్తే అసలు ఎవ్వరూ లేరు, బయట ఎవ్వరూ లేరు. లేరు అని చెప్పని వెనక్కి తిరిగేటప్పటికీ నేను పడుకున్న మంచం మీద సీలింగ్ ఫ్యాన్ పడిపోయి ఉందండి. నన్ను ఎంతగా కాపాడారో చూ. అలాగే మాకు నిజంగా ఆయనకి ఏమిచ్చి మేము రుణం తీర్చుకోలేము సార్. ఒకసారి పత్రికారింటికి మేము స్వామిగారు నేను హైదరాబాదులో వారి ఇంటికి వెళ్ళామండి. వెళ్ళినప్పుడు అక్కడ ధ్యానకృష్ణ పేపరు, ధ్యాన ఖమ్మం పేపర్ అని చెప్పని సరోజ మేడం గారు తీసుకొచ్చి వారికి చూపించారన్నమాట. చూపిస్తే సార్ చూసి చాలా బాగుంది, ఇలా ప్రతి జిల్లా నుంచి కూడా ఈ పేపర్ రావాలి అని చెప్పని నన్ను లేపి, నువ్వు దీనికి ఎడిటర్గా ఉండు, ఈ పని నువ్వే చూసుకోవాలని చెప్పని అన్నారు. అలాగే సార్ అని చెప్పాను అన్నారు. అంతకుముందు నేను ఒకసారి సూర్యాపేట బాకీలకి వెళ్తే వెనక నుంచి నన్ను ఒక గేదె సైలెంట్గా బెదిరిపోయి పరిగెట్టుకుంటూ వస్తుంది. నన్ను ఎవరో 2 భుజాలు పట్టుకొని పక్కన నిలబెట్టేశారు. నాకు వెంట్రుక భాషలో నుంచి అది వెళ్ళిపోయి దాని ముందు నా ముందు ఉన్నవాళ్ళు 2-3 కింద పడిపోయి దెబ్బలు తగిలి చాలా ఎదిగైపోయారు. అది చూశాను అన్నమాట. నువ్వే పని నువ్వే చేయాలి, మొన్న చూసావు కదా రంగు పడుద్ది అని అన్నారు. తప్పకుండా సార్ నేనే చేస్తానండి అని అన్నాను. సరే బయటకు వచ్చిన తర్వాత స్వామిగారు అంటే, సార్ నేను ఎప్పుడో ఏదో పుస్తకం చదువుకొని చదువుకోవడం తప్పితే నాకు అసలు ఈ పత్రిక పనులు కానీ ఇవన్నీ ఏమీ రావు, మరి నాకు ఎందుకు అప్పు చెప్పారో సార్ నాకు తెలియట్లేదండి అని అన్నా. అంటే స్వామిగారు అన్నారు కదా, ఇది ఇంతకుముందు నేను నెల్లూరులో బుక్ పని చేశాను, నేను నాకు అనుభవం ఉంది, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పాను అనుకున్నాను. ఇద్దరం కలిసి ఒక 6 నెలల పాటు ఎడిటింగ్ పనులు ఎలా చేయాలి ఏంటి అన్ని మేము ఒక 3-4 రోజులు నెలకి కేటాయించుకొని దానికోసం ఇవన్నీ చూశానండి. కరెక్ట్గా 6 నెలల తర్వాత స్వామిగారికి ఒంగోలుకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అప్పుడు నాకు అర్థమైంది ఆయన వెళ్ళిపోతే ఇక్కడ పని ఆగకూడదని చెప్పని సార్ నన్ను నియమించారని చెప్పని నాకు అర్థమైంది. ఇది ఒక మచ్చు తొనక ఆయనకి, ఆయన ఒక విజన్కి. అలాగే జిమ్ఖానా గ్రౌండ్స్లో లోగడ ఒకసారి శాఖాహార ర్యాలీ సర్వమత శాఖాహార ర్యాలీ చేసాము. చేసినప్పుడు మేము వన్ టౌన్ నుంచి ఒక 500 మంది జైనులతోటి మార్వాడీలతోటి మేళతాళాలతో ఆ రోజున మేము అందరం కూడా శాఖాహార ర్యాలీగా వచ్చామన్నమాట. ఆ రోజు కూర్చొని కాసేపటికి ఒక 2 గంటల సేపు తెరపు లేకుండా వర్షం పడింది ఆ రోజున. కానీ గ్రౌండ్ మొత్తం కిక్కిరిసిపోయి ఉంది, ఒక్కళ్ళు కూడా లేవలేదు, అందరూ అలాగే కూర్చొని ధ్యాన స్థితిలో ఉన్నారు. ఆ రోజునే సారు అక్కడ చెప్పడం జరిగిందనమాట, ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ శాఖాహారిగా ఇవే ఉండే వరకు కూడా 2095 వరకు కూడా నేను ఉంటాను, నాతో పాటు ఎవరు ఉంటారని చెప్పి మమ్మల్ని అడిగితే మేము అందరం కూడా అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా చేతులు ఎత్తామండి. అలాగా వారు ఎన్నో అద్భుతాలు, ఎన్నో అనుభవాలు. కానీ ఆయన ఏమీ చెప్పరు మనకి, అన్నీ తెలుసు సార్కి. మన మనసులో ఉండేది అన్నీ ఆయనకి అంత అవగతమే. అంతా కూడా చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఈ పుస్తకంలో కొన్ని రాశాను, మీరు అందరూ తప్పకుండా వెళ్ళేటప్పుడు తీసుకొని
చదవాల్సిందిగా కోరుతున్నాను।